అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన అద్భుతమైన దీపాలు ఆంధ్రాలోనే రెండు ఉన్నాయి. ఏకాంతాన్ని కోరుకునేవారు అందమైన ప్రకృతి మధ్య సమయం గడపాలని సేద తీరాలని అనుకుంటారు. కానీ రద్దీగా ఉండే హిల్ స్టేషన్లు, టూరిస్టులతో కిటకిటలాడే బీచ్లలో ఆ ఏకాంతాన్ని పొందడం సాధ్యపడదు. మరి మీరు కోరుకునే ప్రశాంతత, ఏకాంతం ఎక్కడ లభిస్తుంది అంటే ఇండియాలోని ఈ అద్భుతమైన దీపాల్లో అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రకృతి సృష్టించిన ఈ ద్వీప ప్రాంతాలు పర్యాటక రద్దీకి దూరంగా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసినవి. వీటిని సందర్శించిన వారు ఆ పర్యటనను ఎప్పటికీ మర్చిపోలేరు. భగవంతుని సృష్టిలో అద్భుతాలుగా వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకీ ఈ ద్వీప ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో దాగి ఉన్న అందమైన నదీ ద్వీపం క్విబుల్ అడయార్ నది, దాని ఉపనది మధ్య ఏర్పడిన ఈ సహజ సిద్ధ ద్వీపకల్పం ప్రకృతి అందాలకు నెలవు. చెన్నై నగరం నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. నగర జీవనానికి, శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండే ఈ ప్రదేశం మీరు కోరుకునే ప్రశాంతతను ఖచ్చితంగా ఇస్తుంది. అడయార్ నది నుంచి క్విబుల్ ద్వీపానికి టూరిస్టులు ఫెర్రీ బోట్ల ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. సందర్శనకు సరైన సమయం అక్టోబర్ నుంచి మార్చి. గోవాలోని పనాజీకి దగ్గరగా దివర్ ద్వీపకల్పం ఉంటుంది. గోవాలోని రద్దీ బీచ్ల మాదిరి కాకుండా ఇది ఎంతో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిశ్శబ్దంగా, ఎంతో అందంగా ఉండే ఈ ద్వీపకల్పం యొక్క అందాలు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమలో పడేస్తాయి. పాత గోవా నుంచి ఫెర్రీ బోట్ల ద్వారా ఈ ద్వీపానికి చేరుకోవచ్చు. సందర్శనకు సరైన సమయం అక్టోబర్ నుంచి మే. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సమీపంలో కృష్ణానది మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన నదీ ద్వీపం ఇది. అమ్మవారి పేర్లలో ఒకటైన భవానీ పేరుతో ఈ ద్వీపాన్ని పిలుస్తారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 133 ఎకరాల విస్తీర్ణంలో భవానీ ద్వీపం విస్తరించి ఉంది. గ్రామీణ మ్యూజియం, రిసార్ట్స్, క్రీడా పరికరాలు, ఉద్యానవనాలు వంటి సకల హంగులను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ ఏర్పాటు చేసింది. పున్నమి ఘాట్ నుంచి బోట్ల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. విజయవాడ పర్యటనలో భవానీ ద్వీపం సందర్శన మీకు మరపురాని అనుభవాలను అందిస్తుంది. సందర్శనకు సరైన సమయం అక్టోబర్ నుంచి మార్చి. కేరళలోని ప్రతి అణువు పచ్చదనంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ అందమైన రాష్ట్రంలో ఓ అద్భుతమైన ద్వీపకల్పం దాగి ఉంది. అదే 8 చిన్న చిన్న ద్వీపాలతో ఏర్పడిన మున్రో ద్వీపకల్పం. కేరళ బ్యాక్ వాటర్స్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ఇది అందిస్తుంది. కల్లాడ నది, అష్టముడి సరస్సులు ఈ ద్వీపాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఏకాంతాన్ని కోరుకునే వారికి ఇది సరైన చిరునామా. కొల్లాం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో మున్రో ద్వీపం ఉంది. సందర్శనకు సరైన సమయం అక్టోబర్ నుంచి మే. శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపం హోప్ ఐలాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాగి ఉన్న మరో అద్భుతమైన ద్వీపకల్పం హోప్ ఐలాండ్. కాకినాడకు రక్షణ కవచంగా ఇది నిలుస్తుంది. 500 ఏళ్ల క్రితం సముద్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ద్వీపం బంగాళాఖాతం నుంచి వచ్చే ఆటుపోట్ల నుంచి తీరం కోతకు గురి కాకుండా కాపాడుతుంది. 23 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. టూరిస్టులు ఇక్కడికి చేరుకోవడానికి కాకినాడ పోర్టు నుంచి ఏపీ టూరిజం బోట్లు అందుబాటులో ఉంటాయి. హోప్ ఐలాండ్తో పాటు చుట్టూ కనిపించే సముద్ర తీర అందాలు పర్యాటకులకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు అందిస్తాయి. సందర్శనకు సరైన సమయం జూన్ నుంచి ఆగస్ట్. We'll be right back.
నగర జీవనానికి దూరంగా మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రదేశం తిన్నకర ద్వీపం. లక్షద్వీప్లో కన్నీటి చుక్క ఆకృతిలో ఈ ద్వీపం కనిపిస్తుంది. ఎంతో విలువైన జంతు వృక్షజాలంతో ఆకట్టుకునే ఈ ద్వీపకల్పం గురించి చాలా మంది ప్రజలకు తెలియదు. మీ ఒత్తిడి దూరం చేసి నూతన ఉత్తేజాన్ని నింపే ఓ రహస్య ప్రదేశంగా దీనిని మీరు భావిస్తారు. అగట్టి ఎరోడ్రోమ్ నుంచి కేవలం గంటలో ఇక్కడికి చేరుకోవచ్చు. సందర్శనకు సరైన సమయం అక్టోబర్ నుంచి మే.